नमस्ते वेलकम टू मेट्रो उदयम न्यूज आयनबोलु मंडल केंद्र नंदनम ग्राम रैतु सेवा सहकार संघम लिमिटेड आध्वर्यंलो मरियु वर्धनपेट मंडल परिधिलोने दम्मनपेट ग्रामं नंदु आईकेपी पौर्णमी ग्राम मुख्य संघम आध्वर्यंलो वरिधान्यं कोनुगोलु केंद्रालनु एमएलए केआर नागराजु प्रारंभिंचारु। धान्यं कोनुगोलु केंद्राल वद्द रैतुलकु अन्नि रकाल वस्तुलु कल्पिंचामनि अन्नारु। ई कार्यक्रमंलो तेलंगाण राष्ट्र टेक याप चैर्मन मरेन्नि रवींद्र राव जिला किसान सेल अध्यक्षुडु बोंपेल्ली देवेंद्र राव ब्लाक कांग्रेस पार्टी अध्यक्षुडु अब्बिडे राजरेड्डी स्थानिक ग्राम पार्टी अध्यक्षुडु चिरबोयिन राजु मंडल अध्यक्षुडु यद्दूर सत्यनारायण तो पाटु प्रजा प्रतिनिधुलु माजी प्रजा प्रतिनिधुलु सोसाइटी डायरेक्टर्लु तैतरुलु पाल्गोन्नारु। ఇంకోటి 500 బోనస్ కూడా ఇయాలమ్మా పోయినసారి చేసినట్టు చేయకుండా రైతన్నలు మనం అందరం असले చాలా ఆనందంగా మన ప్రభుత్వం వచ్చినంక ఎందుకంటే మిగులు రాష్ట్రం డబ్బులకు కొరలేని అనుకున్న రాష్ట్రాన్ని ఎప్పుడైతే మన చేతుల మీద తీసుకున్నామో ఎక్కడ చూసినా కూడా అందులో అప్పుల కుప్పలు తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ఖజానాలో ఒక పైసా లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం ముఠా మేస్త్రి అన్నారు మా ముఖ్యమంత్రి గారిని మన ముఖ్యమంత్రి గారిని ముఠా మేస్త్రి అన్నారు కరెక్ట్ ప్రతిదీ సవరించుకుంటూ ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి గారు మరి రేవంత్ గారు రెండు చోడెడ్లలాగా ఈ యొక్క తెలంగాణను సాఫీగా గాడిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ రైతులను ఆదుకునే దిశగా రైతు రుణమాఫీ మాటలు నిలబెట్టుకునే దిశగా రైతుల రుణమాఫీ చేసింది అలాగే అతి త్వరలో రెండు మూడు నెలల్లో ఆయన 2 లక్షలు ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోని నిన్న కూడా నేను రాత్రి తుమ్మల ద్వారా ముఖ్యమంత్రి తుమ్మల మినిస్టర్ గారిని కూడా కలిసి రావడం జరిగింది అన్నా చాలా మంది రైతులు 2 లక్షలు రుణమాఫీ కాకుండా ఎదురు చూస్తున్నారంటే వారు కూడా మాటించి సోదరే ఇలాంటి అధ్యర్పడండి తప్పనిసరిగా 2 లక్షలు కూడా మాఫీ చేస్తామన్నాం మాటించినాం మడవ తిప్పే లేదు మాట ఎందుకు తీసుకునలేదు నేను మలేషియాకి పోయి రాలేనే దానిపైన ఒక సంకేతం వస్తుంది ఎంతమంది రుణమాఫీ తీసుకున్నారు ఏమేం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఒకైపు ఎంతమంది తీసుకున్నారు ఇట్లా వివిధ ఆధార్ కార్డు వాళ్ళకొన్ని బ్యాంకులో కొద్ది మంది రైతులు వచ్చినా కూడా దానికి త్వరగా ప్రారంభిద్దాం అందరికి అందుబాటులో తెచ్చామని చెప్పి మన ఎమ్మెల్యే గారు పెద్దలు నాగరాజు గారు సూచన మేరకు వారి చేత మీదుగా ప్రారంభోత్సవం చేసుకుని ఈ కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నందుకు వారికి ముఖ్యంగా రైతుల పక్షాన అందరూ కూడా మరి మన విశ్రాంత ఎన్జిఓ సెక్రటరీ గారు గారు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఈ విధంగా 2 రకాల మరి కాంటాలు జరుగుతాయి మాట్లాడగలుగుతుంది ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది కాబట్టి రైతు కూడా ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇప్పటిదాకా తహసీల్దార్గా చెప్పినట్టుగా మనం కొంత దాని తాళ్ళు ఇట్లా లేకుండా చేసుకొని పట్టుకొని నాణ్యమైనటువంటి సరుకు మనం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది దాని కొరకు మరి ఆ తాళ్ళు లేకుండా చేసుకొని పట్టుకోవడానికి కూడా మిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక పట్టుకునే పరిస్థితి ఉంటే ఇక్కడ మిషన్లు పెట్టి కూడా పట్టుకొని తీసుకెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం। రైతు ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి రైతు రుణమాఫీ చేపట్టి మరి ఒకటేసారి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో 4 సార్లు
లక్ష రూపాయల రుణమాఫీ జరిగితే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఒకటే సింగిల్ స్పెండ్ లో మరి రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇదంతా రైతుల పక్షపాతిగా నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కొంతమందికి రావాల్సి కూడా ఉన్నది. కొంత ఆధార్ కార్డు తక్కువ అయినటువంటి వాళ్ళు కానీ, కొంత మరి అకౌంట్ నెంబర్ తక్కువ అయినటువంటి వాళ్ళు కానీ, ఒకటే బ్యాంక్ లో మరి ఒక 2 బ్యాంకులలో మరి లోన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరి వర్తకో దగ్గర బారకో దగ్గర రోజుల్లో లోన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ విధంగా కొంతమంది ఆగి అది కూడా త్వరలో మరి అందించడానికి జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరు కూడా రుణమాఫీ అందించే విధంగా చేయాలనే దృక్పథంతో మరి ప్రణాళికతోటి దఫాల వారిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం త్వరలో జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా విషయంలో కానీ, రైతులకు సంబంధించిన విత్తనాల విషయంలో కానీ, రైతులకు సంబంధించిన ఎరువుల విషయంలో కానీ, ఎరువులు కూడా సకాలంలో అందించి ఎలాంటి కొరత లేకుండా సొసైటీకి కూడా ఎరువులు అందిస్తున్నాం. మరి ఎరువులు బయట మార్కెట్ అంటే కూడా ఇంకా 10 రూపాయలు తక్కువకే సొసైటీకి ఎరువుల బస్తాలు మీకు అందించడం జరుగుతూ ఉన్నది. అది మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా నందనం సహకార సంఘం ద్వారా మరి క్రాప్ లోన్స్ కానీ, మార్టేజ్ లోన్స్ కానీ, కర్షక మిత్ర లోన్స్ కానీ, మరి మన పిల్లలు చదువుకున్నటువంటి